అనుకుంటా కదా అదుర్సు గంగతో రాంబాబు అప్పుడు ఎగ్జాంపుల్ మీ కలేజ టెంపర్ డైరెక్ట్ గా మీకు తెలుస్తూ ఉంటాయి కానీ ఎవరు మాట్లాడరు అంతే. సో చాలా టైం పీరియడ్ చాలా తక్కువ. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇలాంటి పెట్టకుంటే నాకు తెలిసి ఇప్పుడు బోలా శంకర్ కి ఆ ప్రొడ్యూసర్ కి హార్ట్ అటాక్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు సార్, అంత టెన్షన్ లో ఉంటారు వాళ్ళు. సో అలాంటివి అంటే కొంచెం చిన్న చిన్న సవరణలు చేస్తే ఏంటంటే పెద్ద స్టార్స్ తో చేసే సినిమాలు బతుకుతాయి, లేకపోతే టూ డేంజరస్ లో పడుతుంది సినిమా ఇండస్ట్రీ. సాధారణంగా చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో వేటి వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి? చిన్న సినిమాలే సార్, చిన్న సినిమాలే, చిన్న సినిమాలే ఉపాధి వచ్చేది. చిన్న సినిమాలే, సినిమా ఫ్లాప్ అయినా ఉపాధి వస్తుంది, హిట్ అయినా ఉపాధి వస్తుంది చిన్న సినిమాల వల్లే. అఫ్ కోర్స్ ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా చేయకపోవచ్చు కానీ ఆ ప్లేస్ లో కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు. సినిమాలు ఆగవు చిన్న సినిమాలు, ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా రిస్క్ ఉంటుంది. పెద్ద సినిమాల్లో రిస్క్ ఉంటుంది, చిన్న సినిమాలు ఏంటి వాళ్ళు తెస్తారు ఏ రియల్ ఎస్టేట్ లోనో ఏ బిజినెస్ లోనో ఇంకోటో తీసుకొచ్చేసి ఎవరి దూల వాళ్ళది అంతే, ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు వస్తారు. ఒక సినిమాకి సుమారు ఎంత బడ్జెట్ ఉంటుందండి? చిన్న సినిమా ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత ఈవెన్ 50 లక్షలు కూడా సినిమా అవుతుంది. నేను ఎక్స్పెరిమెంట్ చేశాను రీసెంట్ గా, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సినిమా చేశాను, బడ్జెట్ లేకుండానే సినిమా చేశాను, నేను రిలీజ్ కూడా చేశాను. ఇక్కడే మాదిరెడ్డి గారు మెయిన్ సమస్య పరిష్కారం, ఇక్కడ సున్నితమైన అంశం ఇది. ఈ సున్నితమైన అంశాన్ని సున్నితంగా డీల్ చేయకుండా రఫ్ గా డీల్ చేస్తున్నాం ఎలా? ఇక్కడ వారు ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన దాంట్లో కన్సర్న్ గా ఆలోచించాల్సిందేనండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన ఏమంటారంటే ఒకవేళ జీవో ఆ విధంగా వచ్చి ఉన్నా గానీ దాన్ని సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఆ రకంగా ముందుకెళ్ళకూడదు, ఎందుకంటే పెద్ద సినిమాలకు రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ రిస్క్ నుంచి ఒడ్డున వేయాల్సినటువంటి బాధ్యత. ఆ రిస్క్ విషయంలో ఏదో ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి రాష్ట్రానికి ఆదాయం రావాలనుకోండి, ఇదిగో ఎంత కమ్మో ఇప్పుడు పొద్దున పూట్ల కొన్ని షోస్ కి ఎక్స్ట్రా ఉంది, తర్వాత జనరల్ గా మీరు జనాలకి తక్కువ రేట్ లో రావాలని టికెట్ రేటు తగ్గించారు, గుడ్, ఇవి ఎక్స్ట్రా షోస్ వేసారు అనుకోండి, మీరు ఎంత ఆ ఎక్స్ట్రా షోస్ కి ఎంత రేట్ అయితే తీస్తున్నారో దాంట్లో మాకు 30% ట్యాక్స్ కట్టండి అని చెప్పేస్తే వాళ్ళు కట్టేస్తారు కదా, సింపుల్ గా ఓ పరిష్కారం ఉంటుంది కదా. అక్కడికే వస్తున్నాం సార్, వెసలుబాటు రావాలి అన్నదానికి ఏముందండి, ఇప్పుడు ఎక్కడ ఏం సవరణలు ఎప్పుడు జరగలేదా? మన రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసుకున్నాం, సినిమా వాళ్ళందరూ కారణం కాకూడదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే వేధింపులు, అదే సార్, ఒక్క మాట ఇప్పుడు ఒక వ్యాపారవేత్త వచ్చినప్పుడు వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాం, 100 కోట్ల రూపాయల విలువైన భూమిని 10 కోట్లకే ఇచ్చేస్తాం వాళ్ళకి, అలాగే ఒక కాంట్రాక్టర్కి మొబలైజేషన్ అడ్వాన్సులు మన ప్రభుత్వం డబ్బులే ఇచ్చి మరీ పనులు చేయించుకుంటున్నాం, వాళ్ళందరికీ ఉన్నటువంటిది ఏంటి కొమ్ములు, సినిమా వాళ్ళకి లేనిదేంటి, వీళ్ళకి ఇంకా జనంలో పలుకుబడి బాధ్యత సమాజం పట్ల ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాళ్ళకి వచ్చేటప్పటికి సంపాదన మాత్రమే ఉంటుంది, ఎందుకని మనం ఆ కంపారిజన్ చెయ్యం? ఇప్పుడు ఆ రకంగా ఆలోచించవలసింది ముందు సినిమా వాళ్ళండి, సినిమా వాళ్ళే ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి, మీరు చెప్పినటువంటి విధానమైనటువంటి ఆలోచన చేయవలసింది సినిమా వాళ్ళే. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు మీరు ఇందాక చక్కటి ఉదాహరణ చెప్పారు, ప్రైవేట్ వ్యక్తులకు 25 లక్షలకి 50 లక్షలకి ఇచ్చేసి ఆర్బీఐ లాంటి వాళ్ళు రాజధాని ప్రాంతంలో వాళ్ళ ఆఫీస్ పెట్టుకుంటామంటే 4 కోట్ల రూపాయలు దుర్మార్గాలు 30-40 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమి 5 కోట్లకు 10 కోట్లకు మనం ఇచ్చాం, ఏముంది ఇందులో తేడా? వెసులుబాటు కల్పిస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ జోలికి మనకి ఎందుకయ్యా, వాళ్ళు శుభ్రంగా సినిమా తీసుకుంటే జనాలందరూ సంతోషపడతారు, సరే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళే కొనుక్కుంటారు, మిగతా వాటికి ఎట్లాగో మీరు ఫిక్స్ చేసిన రేట్లే ఉన్నాయి, మిగతా 4 షోలకి అవి తీసేసుకుంటే 20% 30% అని అడిగితే పోతుంది కదా, ఎందుకు ఈ గోళ? చెప్తున్నారు విజయగోపాల్ గారు చెప్తున్నారు సాయి గారు మాదిరెడ్డి గారు